హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీపై 7 నుంచి తారక్ తో పాటు కొరటాల శివ కూడా వర్క్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా లెవెల్లో మరోసారి ఖచ్చితంగా తన మార్క్ చూపించుకోవాలని తారక్ ఈ సినిమాను చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక కంప్లీట్ ఫిక్షనల్ ఎలిమెంట్ తో ఈ మూవీ కథని దర్శకుడు కొరటాల శివ సిద్ధం చేశాడు. ఇక దానికోసమే ప్రత్యేకంగా ఒక ఐలాండ్ ని కూడా సృష్టించాడు. ఇక మెజారిటీ షూటింగ్ అందులోనే జరుగుతుందని తెలుస్తోంది. అలాగే విశాఖపట్నం, గోవాలో సముద్రానికి సంబంధించిన కీలక ఎపిసోడ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రారంభోత్సవం ఫిబ్రవరిలో జరుగుతుందని గతంలో తారక్ చెప్పారు. అయితే తారక రత్న మృతి కారణంగా లాస్ట్ వీక్ లో జరగాల్సిన సినిమా ప్రారంభోత్సవ వేడుకని మార్చికి వాయిదా వేశారు. మార్చి మొదటి వారంలో మూవీ షూటింగ్ కి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించనున్నారు. ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ ని ఫైనల్ చేశారట. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలకి చెందిన నటుల్ని ఈ మూవీ కోసం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సో తారక్ కెరియర్ లోనే గుర్తుండిపోయే చిత్రంగా ఈ మూవీని ఆవిష్కరించే ప్రయత్నంలో కొరటాల ఉన్నాడు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత తారక్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కొరటాల గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఇక తారక్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడనే టాక్ వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని మూవీ ఓపెనింగ్ రోజు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Share and comment if you like the video. Pregnya Media.